నెరవేరబోతోన్న బందరు వాసుల కల ఇవాల మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన శరవేగంగా జుబ్బల దిన్నే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సీఎం జగన్ చొరవతో వేగవంతంగా పనులు పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో ఏపీ దూకుడు జగన్ సర్కార్ కృషికి జాతీయ స్థాయిలో అవార్డు ఉపాధి హామీలో మళ్ళీ ఏపీనే టాప్ 50 రోజుల్లో 6.83 కోట్ల పని దినాల కల్పన చంద్రబాబుకు ఎన్టీఆర్ హంతక బిరుదు ఇవ్వాలి మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు క్వింటాలకు 9 నుంచి 10 కేజీల తరుగు తెలంగాణలో మిల్లర్ల తీరుపై ధాన్యం రైతుల ఆగ్రహం ట్రిపుల్ వన్ జీవో రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్కు సన్నాహాలు జంట జలాశయాలను కాపాడుకోవాలన్న పర్యావరణవేత్తలు తెలంగాణ బడుల్లోనూ రాగిజావ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్న ప్రభుత్వం రైతు వేదికలు ఇకపై ప్రజా వేదికలు తెలంగాణ వ్యాపార శాఖ కీలక నిర్ణయం ఇవాల నల్గొండ జిల్లాలో గవర్నర్ పర్యటన గువ్వలకుట్టలో గిరిజనుల ఆరోగ్యంపై తమిళిసై ఆరా ఖమ్మంలో మంత్రి అనుచరుల ఆగడాలకు అంతే లేదు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి విమర్శలు తెలంగాణలో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్న విపక్షాలు ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ నేతల సమావేశం ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల సమావేశం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చ విలువైన భూముల్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలన్న భట్టి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కారులో మంటలు అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం మెడికల్ షాపులో యువకుడిపై కోతి దాడి మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో ఘటన విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు 62 రెస్టారెంట్లపై కేసులు నమోదు 39 లక్షల ఫైన్ తిరుమలకొండపై మద్యం బాటిల కలకలం హెచ్టీసీ కాంప్లెక్స్ షాపులో 5 మద్యం సీసాలు స్వాధీనం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మారిన వాతావరణం ఏపీలో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు బెంగళూరులో వర్ష భీభత్సం అండర్ పాస్ లో నీట మునిగిన కారు ఆంధ్ర టేకి మృతి కేజ్రీవాల్ తో బీహార్ సీఎం నితీష్ భేటీ బీజేపీపై కలిసి పోరాడుదామని పిలుపు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో మోదీ సమావేశం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ పర్యటన పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని జేమ్స్ మారెప్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుంచి కొత్త యాప్ జూన్ లో అందుబాటులోకి మైక్రో బ్లాగింగ్ సైట్ 2000 నోట్ల మార్పిడికి ధృవీకరణ పత్రాలు అవసరం లేదు బ్యాంకులకు స్పష్టం చేసిన ఆర్బీఐ హైదరాబాద్ పై గెలుపుతో ముంబైకి గ్రీన్ కార్డ్ రోహిత్ శర్మకు ప్లే ఆఫ్స్ లో 4వ బెర్త్ బెంగళూరుకు నిరాశ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ అవుట్ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ రాజు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఏర్పాట్లు